నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 5 లక్షలు విలువ చేసే పత్తి విత్తనాలను వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ విత్తనాలు తరలిస్తున్న 4 మందిని అరెస్ట్ చేశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినమైన చర్యలు తప్పవని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల సరఫరాని వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలనేటటువంటి నిశ్చయంతో తీసుకున్న నిర్ణయం సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు దీంట్లో ఈ మణికంఠ, మల్లికార్జున్, సాంబశివరాయుని మల్లికార్జున్ వీళ్ళిద్దరు కూడా మందమర్రి దగ్గర ఉంటారు. వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ లోకల్ పీపుల్ దగ్గర భారీ ఎత్తున పత్తి చేలు కౌలకి తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అదే ఆ భాగంలోనే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ వినుకొండ ఏరియాలో, తర్వాత మాచర్ల ఏరియాలో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా అక్కడి నుంచి నకిలీ పత్తి విత్తనాలు తెప్పించుకొని ఇక్కడ మందమర్రిలో ఉన్నటువంటి మందమర్రి ఏరియాలో రైతులకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రాకెట్ అంతా బ్రేక్ చేసి చాలా షార్ట్ పీరియడ్లో 25వ తారీఖున మాకు ఈ నకిలీ పత్తి విత్తనాలు దొరికితే అటు ఇటుగా ఒక 24-48 అవర్స్లో ఈ మొత్తం రాకెట్కి సంబంధించిన అందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ని, ఎస్ఐ రవికుమార్ని, సిబ్బంది వెంకటేశ్వర్లు, మిగతా అందరినీ కూడా జిల్లా అధికారి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.